అండ్ D10 గురించే చూసుకుంటే మీకు హ్యాపీగా ఉన్న లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. సో ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే డి రాజుతో మీది మీకు రిలేషన్షిప్లో ఉన్నారు, లవ్ స్టోరీలో ఉన్నారు, ఇలా చాలా చాలా రూమర్ వచ్చాయి. అవి రూమర్స్ ఏదో మీరు చెప్తే మేము వినాలి. సో దానివల్ల మీకు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ బ్యాడ్గానే అనిపిస్తుంది, బికాజ్ అది చాలా అంటే చాలా మరీ బ్యాడ్ రూమర్ అనమాట. బికాజ్ మేమైతే D10 షో నుంచి ఒకే టీంలో మేము ఉన్నాము, అండ్ అందుకే ఎస్ ఫ్రెండ్స్ ఓకే. బట్ ఎందుకు అలా క్రియేట్ అయింది, ఎవరు చేశారు అది మాకు కూడా తెలీదు. బట్ మేము ఎప్పుడు కూడా అండ్ అప్పటి నుంచి కూడా నార్మల్గా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలానే ఉన్నాము. సో అది అయితే బ్యాడ్ రూమరే అని చెప్పొచ్చు. చాలాసార్లు చాలామంది చెప్పారు. ఏదో అంటారు, ఒక సామెత ఉంది, నిప్పులు ఏంది పొగరాదా అంటారు అనమాట. ఏదో ఒకటి లేనిది ఒకటి బయటికి వెళ్ళదు ఏదో ఏ విధంగా నన్ను. సో మీ ఇద్దరి మధ్యన ఏంటి డిస్టర్బెన్స్? నీకు రాజుకి అసలు ఏంటి గొడవ ఏంటి అసలు? నాకు రాజుకు అసలు గొడవే లేదు, బికాజ్ ఎందుకు ఉంటుంది అది? మేము కాంటాక్ట్లో కూడా అంత ఉండము. తన తన వర్క్లో ఉంటాడు, నేను నా వర్క్లో ఉంటాను. సో గొడవ పెట్టడానికి సరే మనం డైలీ కలుస్తున్నాము లేదంటే కాల్స్లో మాట్లాడుకుంటున్నాము అప్పుడే కదా అవంతా జరుగుతుంది. కానీ అలాంటి మా లైఫ్లో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు తను ఏదో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసే ఐ థింగ్స్ అక్కడ బిజీ ఉన్నారు, నేను ఇక్కడ మూవీ షూట్స్లో. అసలు నేను ఫోన్స్ కూడా చాలా రేర్గా వాడతానని అందరికీ తెలుసు, ఎందుకంటే తాతగారి దగ్గర ఉంటుంది కాబట్టి. సో అలాంటి ఏమీ లేదు. నేను ఎప్పుడు అది ఎప్పటి నుంచి వింటూనే ఉన్నా D10 తర్వాత అయితే అసలు ఎలా క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది తెలియదు. కానీ మేమైతే ఎస్ సేమ్ షో నుంచి, సేమ్ టీమ్, సుధీర్ సార్ టీం నుంచి ఉన్నాం కాబట్టి అలా పరిచయం. కానీ దాని దాటి ఏమీ లేదు. కానీ ఎప్పుడు కలిసినప్పుడు హాయ్ హలో ఎలా మాట్లాడతాం నార్మల్గా అలానే మాట్లాడతాము. అలానే ఎప్పుడు కూడా ఎప్పుడు కలిసినప్పుడు ఇప్పుడైతే చాలా రేరే అనమాట, బికాజ్ తను కూడా తన లైఫ్లో ఏదో ఒకటి చేయాలి చేయాలి అని తను చాలా కష్టపడుతున్నాను. అలానే మేము మా సైడ్ నుంచి కష్టపడుతున్నాం. సో ఇది అనేది ఒక రూమరే తప్ప దీనివల్ల ఏం లేదంటారు? ఏమీ లేదు. నేనైతే రూమర్స్ని మైండ్లో పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళి అలాంటి నా దగ్గర ఏమి ఉండదు, నేను చాలా పాజిటివ్గా ఉండేవాను. అప్పుడు రూమరే కదా, మరి నిజాలు కాదు కదా. మరి నిజాలు ఉంటే మనం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాము, ఓవర్ రియక్ట్ ఇది కాదు అది కాదు అనేసి. నేను క్లారిటీగా చెప్పేస్తాను అలాంటివి ఏమీ లేదు, పాస్ అంతే.